అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆఫ్రికాలోని డార్ ఎస్ సలాం టాంజానియా కంట్రీలోని గ్రోసరీ షాప్ అండి. అండ్ అంటే రైస్లు, పప్పులు, అలా మన ఇండియాలో రెగ్యులర్గా మనం వంటకి యూజ్ చేసే ఐటమ్స్, ఇది మన ఇండియన్స్ పెట్టిన గ్రోసరీ. ఇక్కడ ఇండియా నుంచి వచ్చిన పప్పులు, ఉప్పులు తో పాటు ఫ్రెష్గా దొరుకుతాయండి. పిండిలు కూడా, అంటే శనగపిండి, గోధుమ పిండి, ఇంకా మొక్కజొన్న పిండి, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతాయి. అలాగే ఇండియా నుంచి వచ్చిన ఐటమ్స్, కోకోనట్ ఆయిల్, సర్వ్స్ అండ్ చాక్లెట్స్, బిస్కెట్స్ అండ్ మైసూర్ శాండిల్ సోప్స్, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. అండ్ మన ఇండియాతో కంపేర్ చేస్తే ప్రైస్ మాత్రం ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. థింగ్స్ అన్నిటికీ, ఇంట్లో కావాల్సిన మన మంత్లీ థింగ్స్కి చాలా కాస్ట్ ఎక్కువ పడతాయి ఇండియాతో కంపేర్ చేస్తే. మన ఇండియాలో లాగా అన్ని టైప్స్ ఆఫ్ రైస్ ఇక్కడ దొరుకుతాయి. సోనా మసూర్ రైస్ అండ్ బాస్మతి రైస్ మాత్రం చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇక్కడ లోకల్ రైస్ కూడా దొరుకుతాయి, అవి నార్మల్ కాస్ట్ ఉంటాయండి. ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేయరండి, చూస్తున్నారు కదా, తను పేపర్ బ్యాగ్స్లో ప్యాక్ చేస్తున్నాడు. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పేపర్ బ్యాగ్లో మాత్రమే ప్యాక్ చేసి ఇచ్చేస్తారు. ప్లాస్టిక్ బ్యాగ్స్ని ఈ కంట్రీలో యూజ్ చేయరు. చాలామంది టాంజానియాలో మన ఇండియన్స్ ఐటమ్స్ దొరుకుతాయా లేదా అని అడిగారు. అదే ఎందుకని చూపిద్దామని చెప్పేసి నేను ఒక వీడియోలాగా నార్మల్గా కవర్ చేశాను. మరి ఇది మాకు తెలిసిన అంకుల్ షాప్ అండి, మేము కొంచెం పర్మిషన్ తీసుకొని మరి నేను చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.